Praise the Lord. Hallelujah. ప్రియులారా, నాకు దేవుడు ప్రేరేపించిన కొన్ని విషయాలను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అవే కనుక మన చేతికి 5000 ఉన్నాయి. బాగా గమనించండి, మన చేతికి 5000 ఉన్నాయి. ఈ 5000 గురించి దేవుడు ఒక గొప్ప రహస్యం నాకు బయలుపరిచినాడు. అదేంటంటే, ఈ 5000 గురించి చాలామందికి తెలియదు. అసలు ఏమిటి 5000? ఎందుకు ఈ విధంగా సృష్టింపబడినాయి? ఇలా సృష్టింపబడడానికి కారణం ఏమి అని చాలామందికి తెలియదు. అయితే దేవుడు నాకు బయలుపరిచిన విషయం మీతో పంచుకుంటున్నాను. అయితే ముందుగా ఆలస్యం చేయకుండా మీకు దీని గురించి బయలుపరచాలని నేను ఆశిస్తున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? సరే, ప్రతి మనిషికి దేవుడు చేతులు ఇచ్చినాడు. ఈ చేతులకి 5000 ఖచ్చితంగా ఉంటున్నాయి. ఒకరికి 6 ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ఎక్కువ మందికి 5000 మాత్రమే ఉంటాయి. అయితే ఈ 5000 ఒకసారి వాదులాడుకున్నాయంట, ఐ మీన్ కొట్లాడుకున్నాయి అని దాని ఆలోచన, దాని మాటకు అర్థం. ఏమని కొట్లాడుకున్నాయంటే, ఈ 5 ఇది 1, 2, 3, 4, 5 ఏమని కొట్లాడుకున్నాయి, వీటిలో ఎవరు గొప్ప అని కొట్లాడుకున్నాయన్నమాట. వీటిలో ఎవరు గొప్ప అనేది ఈ కొట్లాడుకున్నప్పుడు వీటి గొప్పతనం తేలాలంటే వీటి గురించి ఇవి వివరించుకోవాలా కదా. ఇది నేను గొప్ప అనేది సరే, మీ గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే మీరు ఇవి సరే, మనం బాధలోపడవద్దు. మనం మన సృష్టికర్త దగ్గరికి వెళ్దాం, అంటే దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి ఈ 5000 వాదులాడుకుంటూ వెళ్ళిన తర్వాత, సరే మీరు గొప్పలు చెప్తున్నారు, బాగుంది, మీ గొప్పలు ఏమిటో నాకు చెప్పనన్నాడు. మొదటగా బొటన వేలు వంతు వచ్చింది. ఈ బొటన వేలు ఉన్నది ఇప్పుడు అంటే పెన్నులతో సంతకాలు పెడుతున్నారు, కానీ పూర్వకాలం నుండి ఏ మనిషి అయినా ఆస్తి నా పేరిట ఉంచేవాడంటే నేను వేలిముద్ర వేస్తేనే ఆ ఆస్తికి చెల్లుబాటు అయ్యేది విరోధి. ఇప్పుడు కూడా కొందరు వేలిముద్రను పెడుతున్నారు, ఆస్తి నా పేరిట ఉంది, నేను ప్రపంచంలో అప్పుడు కాలంలో ప్రతి ఒక్కరూ నా పేరిట ఆస్తి ఉంచేవారు కాబట్టి నేను గొప్పవాడిని, ఆస్తి అంతా నా పేరిట ఉంది, నేను తక్కువ లేకుంటే ఆస్తి లేదు, అందుకే ఆస్తి అంతా నా పేరిట ఉంచుతున్నారు కాబట్టి నేను గొప్పవాడిని అనిందంట. సరే, నీ గొప్పతనం పక్క పెడదాం, మరి చూపుడు వెళ్ళింది కదా, మరి దీని గొప్పతనం చెప్పాలి కదా. ఇది అంటుందంట, సరే ఆస్తి ఉంది, ఈ ఆస్తి ఒకటే చోట ఉంటే కుళ్ళిపోతుంది కదా, ఒకటే చోట ఉంటే నష్టమైపోతుంది కదా. ఈ మధ్య యూట్యూబ్లో చూసినాము, ఒకటే చోట ధనం వెళ్ళి చెదులు కొట్టినాయని. అయితే ఈ ధనం ఒక మంచి పని చేయాలన్నా ఒక చెడ్డ పని చేయాలన్నా ఉపయోగించుకోవడానికి నీకు దారి తెలియాలా, అంతే కదా. ఒక మంచి పని చేయాలన్నా చెడ్డ పని చేయాలన్నా ఉపయోగించుకోవడానికి నీకు దారి తెలియాలా. ఆ దారి తెలియాలంటే నేను చూపెట్టాలా, అంటే నువ్వు 10 మందికి అన్నదానండి, దానికి దారి తెలియాలా. 10 మందికి ఉపయోగకరమైన ఆలోచన చేయి, దానికి నీకు దారి తెలియాలా. ఆ దారి నేను చూపిస్తాను కాబట్టి నేను నీకంటే గొప్ప. దారి ఎలా చూపిస్తామని, ఇలా చూపిస్తాను, అందుకే నేను దారి చూపిస్తున్నాను కాబట్టి నీకంటే నేను గొప్ప అనిదంట. పో, నీ గొప్పతనం చెప్పినా కానీ దేవుడు సృష్టించిన మనుషుల్లో మీరు మన 5 మందిలో నేను ఎక్కువ పొడుగుంటాను, అంటే గొప్ప పేరు నాకు ఉంటుంది. పెద్ద ఏదంటే నన్నే చూపిస్తారు తప్ప మిమ్మల్ని అనుకుని చూపెట్టరు. పెద్దవాడు ఎవరు అంటే నన్నే చూపిస్తారు కానీ మిమ్మల్ని ఎవరు చూపిస్తారు, ఎందుకంటే మీ 4 నేను హైట్ ఉంటా కాబట్టి నేనే గొప్ప అనిందంట. సరే నీ గొప్ప చెప్పినా సరే, నీ గొప్ప పేరుండొచ్చు, మంచి బట్టగట్టొచ్చు, అందరిలో పేరు ప్రఖ్యాతనొచ్చు, కానీ ఒక వివాహం జరిగే విషయంలో ఎవరైనా ముందు ప్రాధాన్యత ఇచ్చేది నాకే, ఎందుకంటే వివాహంలో ఉంగరం చేస్తే ఉంగరం నాకే దొరుకుతారు. కొన్ని బంగారు ఉంగరం కొన్నా నాకే పెడతారు, వజ్రపు ఉంగరం కొన్నా నాకే పెడతారు, లాస్ట్కి ఇనుము ఉంగరం ఉన్నా నాకే పెడతారు, రాగిదైనా
నాగే పెడతారు. లాస్ట్ ఎంత పనికిరాని జనం ముందు నేనే అనుభవిస్తాను. అంటే మీకు పేరున్నా కానీ దారి చూపినా కానీ ఆస్తి ఉన్నా కానీ మీరు ఎవరు బంగారం అనుభవించలేరు, వజ్రం అనుభవించలేరు, ఐశ్వర్యం అనుభవించలేరు, రాగి కూడా అనుభవించలేరు. నేను అనుభవించిన తర్వాతనే మీకు పెడతారు. అంటే పెడతారో పెట్టరో అది వాళ్ళ ఇష్టం, కానీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది నాకే కాబట్టి మీకంటే మీ ముగ్గురికంటే నేనే గొప్ప అని చెప్పేసి ఈ ఉంగరం వేలు అనిందంట. మరి చివరి వేలు ఉంది కదా, ఇదేమంటుంది? సరే మీ నలుగురు మీరు గొప్పలు చెప్పినా బాగుంది, కానీ నేను చివరి వాడను, అయినా కానీ ఒక పెద్దలకు ఒక దేవునికి నమస్కారం చేసేటప్పుడు నా వెనకనే మీరంతా అనిందంట. అంటే ఎక్కడ ఉంది ఇప్పుడు? చిన్నవాడు ముందున్నాడు. అంటే దేవుణ్ణి మనిషి అనేవాడు ముందు పెడితే నీకేముంటుంది? ధనము, బంగారము, గొప్ప పేరు, ఇతరులకు మంచి కార్యం చెప్పేది, ఆస్తులు, ఇవన్నీ ఎక్కడుంటాయి? దేవుణ్ణి ముందు పెట్టుకుంటే ఉంటాయి తప్ప ఇట్లా నమస్కారం చేయగల. అంటే ముందు ధనం నుంచి పోలేము ఎప్పుడు, ముందు దేవుని దగ్గర నుంచి వెళ్ళాలి. అంటే ప్రతి మనిషి దేవుని నుంచి సృష్టింపబడినాడు కాబట్టి అందుకే ఈ వేళ్ళు ఆ విధంగా సృష్టింపబడ్డాయి. ఈ వేళ్లకు అంత ప్రాధాన్యత దేవుడు ఈ విధంగా, ఎందుకంటే సమానంగా దేవుడు సృష్టించవచ్చు కానీ సృష్టించడు ఎందుకు? ఎవరైతే తను తాను తగ్గించుకొని దేవుని ఎదుట దీనుడై వంగి దేవుని దగ్గర తన విన్నపాలు ప్రార్థనలు చేస్తాడో అప్పుడు దేవుడు వింటాడు. అంటే వీడు నన్న దగ్గర తగ్గి ఉన్నాడా లేదా అంటే తగ్గి ఉన్నాడు. ఓకే, తగ్గినప్పుడు తనకి ఏమి ఇవ్వాలా? పెళ్లి చేయాలా, పేరు తీసుకురావాలా, ఇతరులకు దారి చూపితే నీకు తెలియాలా, ఇతనికి ఆస్తి ఉండాలా అని చెప్పేసి దేవుడు ఆలోచిస్తాడు. నువ్వు దేవుని దగ్గర తగ్గి ఉండకుండా నువ్వు నిన్ను హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పాలా? ఈ మూడు తీసేస్తాడు, నాలుగు తీసేస్తాడు. అందుకే దేవుడు ఈ విధంగా సృష్టించడానికి చాలా కారణం ఉంది. కాబట్టి ఈ కారణం వల్ల నువ్వు నీ చేతులకు ఉన్న రహస్యం సత్యం తెలుసుకొని దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవించాలని ప్రేమతో మీకు వందనాలు చేస్తున్నాను. ప్రేజ్ దేవుడు మిమ్మల్ని దీవించుకున్నాక ఆమె థ్యాంక్ యూ.